అపొస్తలుని యోహాను రాసిన ప్రకటన గ్రంథము లేక ప్రత్యక్షతను తెలియపరిచిన గ్రంథం. గ్రీకులో అపోకలిప్సిస్ అని గ్రీకులో ప్రకటన గ్రంథానికి అపోకలిప్సిస్ అన్నారు. అంటే అర్థం ఏంటంటే అపోకలిప్సిస్ అంటే అర్థం ఏంటంటే ప్రత్యక్షత అని అర్థం, బయలుపాటు అని అర్థం. ప్రకటన గ్రంథం అంటే అర్థం ఏంటి? బయలుపాటు అంటే మరుగైన సందేశము వెల్లడి చేయుట. దేవుడు తన భవిష్యత్తులో జరిగించవలసిన సంగతులన్నీ కూడా బహిర్గతం చేయటం అన్నమాట. అంటే ఈ పుస్తకం పేరే బయలుపాటు లేక ప్రత్యక్షత అని అర్థం అన్నమాట. రైట్. యోహాను రాసిన ప్రకటన గ్రంథము అని మనం యోహానని పైన ఎడ్డింగ్లోనే కాకుండా యోహాను రాశారని మొదటి అధ్యాయము 4వ వచనంలో యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘాలకు శుభమని చెప్పి వ్రాయినది అని. అలాగే 9వ వచనంలో నీ సహోదరును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాల్గొన్నైన యోహానను నేను దేవుని వాక్యం నిమిత్తము యేసును గుర్చిన సాక్ష్యం నిమిత్తం పద్మాసు దీపమున పరవాసిన అయిపోయింది. ఎవరు రాశారు ప్రకటన గ్రంథాన్ని? ఎవరు రాశారు అని అంటే అపోస్తలుడైన యోహాను రాశారని ఆయనే చెప్పుకున్నారు. ఏదైనా అపోస్తలుడైన యోహాను అంటే యోహాను సువార్త రాసిన ఆయన, యోహాను అదే సువార్త రాసిన ఆయన, యోహాను సువార్త యోహాను గారే రాశారు. మొదటి యోహాను పత్రిక యోహాను గారు రాశారు. మూడో పత్రిక యోహాను గారే రాశారు. అలాగే ప్రకటన గ్రంథాన్ని కూడా యోహాను గారే రాశారన్నమాట. అందువల్ల మనము ఎవరు రాశారో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదే కాబట్టి అపోస్తలుడైన యోహాను అనగా ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్న ఆయన, అలాగే చివరిగా మరణించిన అనగా అపోస్తలందరికంటే చివరిగా మరణించిన ఆయన యోహాను గారు. కారణం ఏంటంటే ఆయన రాసింది ఆసియాలో ఉన్న 7 సంఘాలు. నిజానికి ఆసియాలో సువార్త అందించింది ఎవరు? ఆసియాలో సువార్త అందించింది ఎవరు? అపొస్తలుని 19వ అధ్యాయంలో అపొస్తలుని పౌలు. ఎఫెసులో కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ అంటే ఆసియా అంతటా కూడా సువార్త ప్రకటించింది అపొస్తలుని పౌలు. అది మనకి అపొస్తలుని 19వ అధ్యాయం అంతా కూడా తెలియపరుస్తుంది. ఆసియా అంతటా కూడా సువార్త ప్రకటించినట్టుగా తెలియజేయబడింది. అయితే చివరి దినాల్లో అనగా ఆ యోహాను గారి యొక్క ముగింపు దినాల్లో జరిగిన విషయం ఏంటంటే యోహాను గారి యొక్క చివరి దినాల్లో ఆయన ఆసియాలో అనగా ఎఫెసు ప్రాంతంలో ఉన్నట్టుగా తెలుగుషన్ చెప్తుంది అన్నమాట. అందుకనే ఆయన 7 సంఘాలకి శుభమని చెప్పారు ఆయనని చెప్పారు అన్నమాట. ఆసియాలో ఉన్న 7 సంఘాలకి అని చెప్పడం జరిగింది. ఏ సంఘాలు ఉన్నాయో మనకు 2వ అధ్యాయంలో ఇక్కడ మన మొదటి అధ్యాయంలో 11వ వచనంలో ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తియతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదీకియా అని 7 సంఘాలకు పంపమని చెప్పిన నా వెనుక వింటిని.
కాబట్టి అలాగే ఆనాడు ఉన్న స్థానిక సంఘాలు, ఆయన కాలంలో ఉన్న ఆ స్థానిక సంఘాలు అన్నిటికీ కూడా ఈ సంఘటనలు వర్తిస్తాయి. అయినప్పటికీ ఏడు అనేది ప్రత్యేకంగా సంపూర్ణము అనే అధ్యయనం. ఏడు అంటే ఏంటన్నమాట? సంపూర్ణము అన్నమాట. ఏడు అంటే సంపూర్ణం అనమాట. ఈ సంపూర్ణంగా సంపూర్ణమైన అంటే అన్ని యూనివర్సల్గా అన్ని స్థానిక సంఘాలకు సంబంధించిందని కూడా మనం అంగీకరించు. ఎందుకంటే పత్రికలు రాయబడినప్పుడు, పాలసీకి రాయబడినప్పుడు, పాలసీకి రాయబడినప్పుడు అదే లవోదీకవా కూడా చదివించుకుని చదివించుకోమని చెప్తాడు కొలసి పత్రిక 4వ అధ్యాయంలో లాస్ట్లో కదా. అలాగా అంటే ఒక పత్రిక కొలసీలో ఉన్న స్థానిక సంఘం రాసిన పత్రిక అలా లవోదీకలో కూడా చదివించుకోవాలన్న అవసరం ఎందుకు ఏర్పడిందంటే సందేశము అనేది అపోస్తలులు పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన సందేశం అనేది అన్ని స్థానిక సంఘాలకి అది అవసరం. అదేనా? అందుకని కొరిమిలో ఉన్న స్థానిక సంఘాలకు రాసిన అనుజంలోని క్రైస్తవులు వరకు ఆ పత్రిక అందరికీ ఉపయోగమా కాదా? అందరికీ ఉపయోగం. కాబట్టి దేవుని పిల్లగా గమనించాలి. కాబట్టి అన్ని ఆనాడు అనగా మొదటి శతాబ్దంలో సుమారుగా 100వ సంవత్సరంలో ఆయన మరణించక ముందు ఈ యొక్క పుస్తకాన్ని రాశారనమాట. అది ఎవరికి రాశాడు అంటే అది ఆసియాలో ఉన్న స్థానిక సంఘాలకి రాశారనమాట. ఆసియాలో ఉన్న స్థానిక సంఘాలకి సంగతులను రాశారనమాట. అదైనా ఇంకా యోహాను రాసిన అంటే యోహాను యొక్క జీవించిన కాలానికి వచ్చేటప్పటికి మనము సుమారుగా రోమా ప్రభుత్వం యొక్క అధికారులు లేకపోతే కైసర్లు ఏసుప్రభు జన్మించినప్పుడేమో కైసర్ ఆగుస్తు పరిపాలన చేశారు. ఏసుప్రభు వారు మరణించినప్పుడేమో తిబేరి కైసరు. లోకస్వాత 3వ అధ్యాయం 1వచనము లోకస్వాత 2వ అధ్యాయం 1వచనంలో ఏసుప్రభు జన్మించినప్పుడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి ఆ కైసర్ ఆగుస్తు అనమాట. అదైన లోకస్వాత 3వ అధ్యాయం మొదట్లో తిబేరి కైసరు. ఆ తర్వాత మనకి అపోస్తల కార్యంలో ఈ క్లౌడియా చక్రవర్తి గురించి కొర్మి ప్రాంతానికి అపోస్తలైన పౌలు సువార్త ప్రకటించే సమయానికి వచ్చే ముందు ఆ సమయంలో ఎవరు అక్కడ పరిపాలన చేస్తున్నారో చక్రవర్తి ఎవరు పరిపాలన చేస్తున్నారో ప్రత్యేకంగా అక్కడ చెప్పడం జరిగింది అపోస్తల కార్యంలో. అపొస్తలుల కార్యము 28వ అధ్యాయం 28వ వచనంలో ఆ దినములు ఎందుకు ప్రవక్తలు యెరూషలేము నుండి అధ్యాపకులు వచ్చారు. వారిలో అగబోను ఒకడు నిలబడి భూలోకం అన్నది గొప్ప కరువు రాబోతుందని తన ఆత్మ ద్వారా క్షమించను ఆత్మ ద్వారా సూచించాను. అది క్లౌడియా చక్రవర్తి కాలం అందు సంభవించాను. అంటే ఇప్పుడు ఈ అపొస్తల కార్యంలో అనగా సువార్త విస్తరిస్తున్న టైంలో క్లౌడియా చక్రవర్తి ప్రపంచాన్ని పరిపాలిస్తున్నట్టుగా మనకు అనిపిస్తున్నారు. ఆ తర్వాత చరిత్రలో మరి చరిత్ర సంఘటనలు మీరు గ్రహించగలిగితే క్రీస్తు శకం 70లో యెరూషలేము నాశనం చేయబడింది. అవునా? క్రీస్తు శకం 70లో యెరూషలేము ఏం చేయబడింది? నాశనం చేసిన ఆయన ఎవరో టైటస్. అయితే టైటస్కు ముందు క్రీస్తు శకం 60లో ఎఫెసీ పత్రిక రాయబడింది. క్రీస్తు శకం 60లో 61, 62 మధ్యలో ఎఫెసీ పత్రిక రాయబడింది. ఎఫెసీ పత్రిక రాయబడే సమయానికి క్రైస్తవులు హింసపెట్టాడు ఎవరంటే నీరో. మొదటి పేతృ పత్రిక రాయబడిన కాలము ఇదంతా కూడా నీరో చక్రవర్తి అనమాట. అంటే నీరో చక్రవర్తి కాలంలో మొదటి పేతృ పత్రిక రాయబడింది. 60 సుమారుగా ఆయన 60 నుంచి 69 వరకు కూడా పరిపాలన చేశారు.
ఎవరు? నీరో చక్రవర్తి. ఆ తర్వాత టైటస్ వచ్చి ఏం చేశారనమాట, టైటస్ ఏం చేశారనమాట, సమూల నాశనం చేశాడు యెరూషలేముని. అది యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24 అధ్యాయంలో తెలియపరిచారు. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24 అధ్యాయంలో యెరూషలేము నాశనాన్ని గురించి తెలియపరిచారు. మనందరూ తెలుసా తెలియదా అది? తర్వాత వెస్పేషియన్ అనేది అంట, టైటస్ ముందే వెస్పేషియన్ అని ఒక రాజు పరిపాలన చేశాడనమాట. ఆ తర్వాత కాలానికి వచ్చేటప్పటికి యోహాన్ గారి యొక్క చివరి అంటే ఆయన చివరి దినానికి వచ్చేటప్పటికి డొమిషియన్ చక్రవర్తి పరిపాలన చేశాడనమాట. అంటే సుమారుగా చాలా మంది పరిపాలించారు, అందులో కాలిగోళని చాలా మంది ఉన్నారు. అయితే ప్రభు రోమా క్షమించి ప్రకటన గ్రంథం రాసే సమయానికి, ప్రకటన గ్రంథం రాసే సమయానికి సుమారుగా 10 మంది, సుమారుగా 10 మంది రాజులు పరిపాలన చేసుకుంటూ వెళ్ళారండి. అదేనా? కాబట్టి ఈ యొక్క ఆయన వృద్ధాప్యంలో, యోహాన్ గారి వృద్ధాప్యంలో క్రైస్తవులు అనుభవిస్తున్న శ్రమలు తన అంతము, దాని ముగింపు తెలియజేయటానికి దేవుడు యోహాన్ గారికి విషయాల్ని యేసుక్రీస్తు వారి ద్వారా, పరిశుద్ధ దేవదూత ద్వారా ప్రత్యక్షపరిచాడు అనమాట. అందుకే ప్రత్యక్షత అని అర్థం అనమాట. అంటే జరగబోయే సంగతులు, అక్కడ జరగబోయే సంగతులు, జరగబోయే అంటే యేసు 2 రాకలో జరగబోయే సంగతులు కాదు, అక్కడ కాలంలో జరగబోయే సంగతులు స్థానిక సంఘాలకి తెలియపరిచారు అనమాట. అబ్బాయిందా? ఏ పత్రిక అయినా, ఏ పత్రిక అయినా అక్కడ ఉన్న స్థానిక సంఘానిక, లేకపోతే భవిష్యత్తులో వాళ్ళక, భవిష్యత్తులో రాబోయే క్రైస్తవులుగా, లేకపోతే అక్కడ ఉన్న స్థానిక సంఘానికి రాయబడిందా? ఉదాహరణకు రోమపత్రిక రాయబడింది, అవునా? రోమ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి రాయబడింది. అక్కడ అక్కడ వారి యొక్క మధ్యన ఉన్న తారతమ్యాన్ని తీసేయడానికి రాయబడింది. కొరింథు పత్రిక రాయబడింది, అక్కడ ఉన్న కొరింథు పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి రాయబడింది. ఎఫెసు పత్రిక రాయబడింది, అక్కడ ఉన్న క్రీస్తు సంఘానికి, అక్కడ ఉన్న ఎఫెసులో ఉన్న క్రీస్తు సంఘానికి 63, 62 రాయబడింది. అలాగే ఏ పత్రిక అయినా అక్కడ ఉన్న స్థానిక సంఘానికి, అక్కడ సందర్భాన్ని, అక్కడ జరుగుతున్న పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్న స్థానిక సంఘ లోపాలను బట్టి రాయబడింది. నేను అవునా కదా? మరి ప్రకటన గ్రంథం కూడా అక్కడ పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్న స్థానిక సంఘాలకి రాయబడింది. అదైనా అక్కడ ఉన్న స్థానిక అంటే యోహాను గారు రాసే సమయానికి ఉన్న ఎఫెసు ప్రాంతంలో ఉన్న స్థానిక సంఘాలకి, అలాగే అక్కడ మొదటి శతాబ్దంలో ఉన్న స్థానిక సంఘాలకి సార్వత్రికంగా ఈ యొక్క ప్రకటన గ్రంథం రాయబడింది అన్నమాట. అంటే అక్కడ ఏం జరుగుతున్నాయో ఏంటో తర్వాత చూద్దాం. ప్రస్తుతం రాయబడింది మాత్రం ఆ కాలానికి సంబంధించి, అక్కడున్న స్థానిక సంఘాలకి రాయబడింది. ఇప్పుడు రాయబడిన సందేశం అక్కడ వర్తిస్తుందా, డైరెక్ట్ గా మనకు వర్తిస్తుందా? వరుదు పత్రిక అక్కడ వాళ్ళకే కదా ముందు, తర్వాత అలాంటి లోపాలు మన స్థానిక సంఘాలు ఉంటే కనుక మనం దిద్దుకోవాలా? ఎఫెసు పత్రిక ఆ ఎఫెసులో ఉన్న స్థానిక సంఘానికే రాయబడింది కదా, అవునా కదా? అలాగే ప్రతి పత్రిక అక్కడున్న స్థానిక సంఘం యొక్క క్షేమాభివృద్ధికి, లోపాలు దిద్దడానికి, అక్కడ ఉన్న సమస్యల్ని వాళ్ళ ఒకవేళ క్రైస్తవులు ఏంటి అక్కడ అనుభవిస్తున్న శ్రమలు అనుభవిస్తున్నప్పుడు వాళ్ళు ఆదరించడానికి రాయబడ్డాయి కదా. మరి అన్ని పత్రికలు అలా రాయబడినప్పుడు ప్రకటన గ్రంథం కూడా అక్కడున్న స్థానిక సంఘాలకే రాయబడింది. ఇదేనా? అక్కడున్న స్థానిక సంఘాలకి రాయబడింది మొట్టమొదటి విషయం అది. అర్థమైందా? అంటే రాబోయే కాలంలో క్రైస్తవులు, రాబోయే కాలం క్రైస్తవులు ఏంటంటే అది ప్రయోజనకరం ఉంటది, కానీ రాబోయే కాలంలో వచ్చే వాళ్ళ కోసం సంగతులు రాయబడలే. ప్రథమంగా అక్కడ ఉన్న స్థానిక సంఘాలకి రాయబడి, ఇప్పుడు మనం అది మన ఆత్మ సంబంధం ఎదగటానికి అది ఉపయోగించుకోవాలి తప్ప, అన్వయించుకోవాలి తప్ప, అది డైరెక్ట్ గా మన కోసం రాయబడిన పుస్తకం మాత్రం కాదు అన్నమాట. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న క్రైస్తవులకి పుస్తకం అర్థమవుతుంది అనమాట. అవునా? అవునా కాదా? ఇప్పుడు నూతనంగా క్రైస్తవులు అనేటి వాడు, నూతనంగా క్రైస్తవులు అనేటి వాడు ప్రకటన గ్రంథం 13 అధ్యాయం చదివాడు అనుకోండి, సముద్రంలోంచి వచ్చిన మృగం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకు అనుమానం వస్తుంది. మృగాలు
మీకు కూడా ఒక కొత్తగా చదివేందుకు అర్థం ఉంటుంది. మొగ్గాలు మాకు తెలిసినట్టు మా అడవిలో తిరుగుతాయి కానీ ఈయన సముద్రం నుంచి వచ్చాడంటే వైజాగ్ సముద్రంలో ఎప్పుడు మొగాళ్ళు చూసినట్టు ఎప్పుడు అసలు ఎక్కడా కూడా నేను వినలేదని చెప్పేసి అనుమానం మాకు. అవునా? అంటే ఇప్పుడు డైరెక్ట్గా నువ్వు అర్థం చేసుకోవడానికి కష్టతరంగా ఉంటుంది. అవునా? నీకు డైరెక్ట్గా అర్థం అవ్వడం కష్టతరంగా ఉంటుంది. కానీ మొదటి శతాబ్దం వాళ్ళకి, మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులకి ఈ యొక్క ప్రకటన గ్రంథం అదైనా మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులకి, యోహాన్ కాలంలో ఉన్న క్రైస్తవులకి ఈ ఈ సందేశం అర్థమవుతుందా అర్థమవుతా? అర్థమవుతుంది. అర్థమవకుండా దేవుడు తన సందేశాన్ని చెప్పనే చెప్పడు. అయితే అక్కడున్న క్రైస్తవులు అంటే వాళ్ళకి, అక్కడున్న క్రైస్తవులు అంటే వాళ్ళకి ఈ యొక్క భాషా విధానం అనేది వాళ్ళకి తెలుసు అన్నమాట. అర్థమైందా? ఇప్పుడున్న మనకి అది నేర్చుకోవాలి. ప్రవక్తల గ్రంథాలకి వెళ్ళి ఏం చేయాలన్నమాట? నేర్చుకోవాలి. కాబట్టి యోహాన్ గారు రాశారనేది 100% వాస్తవమైన విషయం. ఏది? ప్రకటన గ్రంథాన్ని యోహాన్ గారు రాశారనేది 100% వాస్తవం అన్నమాట. అది ఆయన వృద్ధాప్యంలో రాశారనేది కూడా 100% వాస్తవం అన్నమాట. ఆనాడు ఉన్న స్థానిక సంఘాలకు రాయబడిందనే సంగతి కూడా 100% వాస్తవం అన్నమాట. అదైనా అది, అందుకని ఇది మర్మమైన కాదు. పేరే ప్రత్యక్షత. పేరేంటి? ప్రత్యక్షత. మర్మమైంది కాదు. ప్రకటన గ్రంథం ఏమైంది కాదు, మర్మమైంది కాదు అనమాట. అయితే ఎందుకు రాయబడింది ప్రకటన గ్రంథం? ఎందుకు రాయబడింది? అక్కడున్న స్థానిక సంఘాలకి ఎందుకు రాయబడింది? ఎవరు రాశారు? ఎప్పుడు రాశారు ప్రకటన గ్రంథం? ఎవరు రాశారు? ఎప్పుడు రాశారు? ఎందుకు రాయబడింది ప్రకటన గ్రంథం? ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడింది? ఎందుకు రాశారు? క్షమించు, ఎందుకు రాశారు? ఎప్పుడు రాయబడిందో చూసాం. ఎందుకు రాయబడింది? ఎందుకు రాయబడింది అంటారు? ఎందుకు రాయబడిందంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనంలో మీరు బాగా నేను చదవండి, మీకు అర్థమవుతుంది. మరియు కుదారముఖం అది సముద్రం నుంచి పైకి వచ్చిందంటే కుదారముఖం, మీకు అర్థమైందా? మీకు అర్థాలు వివరం తర్వాత చెప్తాను, మీకు అర్థమవుతుంది తర్వాత. ప్రస్తుతం చదవండి. దాని కొమ్ముల మీద అంటే ఆ మృగము ఎవరిని దూషిస్తుందంట? దేవుని దూషించేది అనమాట అండి. అది అది ఇప్పుడు మృగానికి ఘర్షార్పం ఏమిచ్చిందంట? తన బలము తన అధికారం ఇచ్చిందంట. అర్థమైందా? ఒక మృగానికి ఘర్షార్పం ఏమిచ్చిందంట? ఇచ్చిందంట. అంటే ఇప్పుడు జాగ్రత్త గమనించండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 7వ అధ్యాయము
మొదటి నుంచి కొన్ని విషయాలు, కొన్ని కొన్ని వచనాలు. దానియేలు కూడా దర్శనాలు కలిగినాయి. ఇప్పుడు యోహాను గారు కూడా దర్శనం కలిగింది, అవునా? ఆ దానియేలుకి దర్శనం కలిగింది, దానియేలుకి దర్శనం కలిగింది, యోహాను గారు కూడా దర్శనం వచ్చింది. ఇదా ఎవరైనా చెప్పేది ఏంటంటే, అది ఏంటంటే నాలుగు మిక్కిలి జంతువులు ఎక్కడి నుంచి వచ్చినాయంట, మహాసముద్రం నుంచి వచ్చినాయంట. అంటే బబులోను, మాదియ, పార్సిక, గ్రీకు, రోమ సామ్రాజ్యం, నాలుగు సామ్రాజ్యాలు జన సముద్రంలోంచి బయటకు వచ్చినాయి అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చారు? ప్రభుత్వాలు ఎక్కడి నుంచి వస్తాయి? రాజకీయాలను ఎక్కడి నుంచి వస్తాయి? మరే అదే బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, నాలుగు లోహాలతో చేయబడిన ఓ విగ్రహం. అది దాని గ్రంథ రెండు అధ్యాయంలో, అది బబులోను, మాదియ, పార్సిక, గ్రీకు, రోమ నాలుగు సామ్రాజ్యాలని నాలుగు లోహాలతో పోల్చాడు. మరొక దర్శనంలో దానియేలుకి మహాసముద్రంలోంచి నాలుగు మృగాలు బయటకు వచ్చినాయంట. ఈ నాలుగు మృగాల్లో నాలుగు సామ్రాజ్యాలు అన్నమాట, నాలుగు మృగాలు నాలుగు సామ్రాజ్యాలు. కాబట్టి లాస్ట్ మృగం ఏది చెప్పండి? అన్ని రకాల అంటే చెవిటి పూలని ఎలుగుబడిని పోయింది కదా, అంటే ఆ నాలుగు సామ్రాజ్యాల కంటే చాలా క్రూరమైంది అని చెప్పడానికి ఆ నాలుగో మృగము రోమా సామ్రాజ్యము అని చెప్పడంలో ఆశ్చర్యపోవక్కలేదు. అదేనా, క్రీస్తు పరిపాలనలోనే, క్షమించి, క్రీస్తు యొక్క జననంలోనే రోమా సామ్రాజ్యం పరిపాలించింది. క్రీస్తు మరణంలోనూ రోమా సుమారుగా 476 వరకు కూడా, క్రీస్తు శకం 476 వరకు కూడా రోమా సామ్రాజ్యమే పరిపాలించింది. అంటే సుమారుగా 500 సంవత్సరాలు ప్రపంచాన్ని పరిపాలించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యము, ఈ రోమా సామ్రాజ్యము అనగా రోమా ప్రభుత్వము పరిపాలనలో అదే రోమా ప్రభుత్వ పరిపాలనలో అపవాది ఏం చేశారంటే, రోమా ప్రభుత్వానికి తన అధికారాన్ని, తన యొక్క సింహాసనాన్ని ఇచ్చాడండి. ఘటసర్పం అంటే ఎవరు? ఘటసర్పం అంటే ఎవరు? అంతే కదా, అధికారం 3వ అధ్యాయంలో సర్పం ద్వారానే కదా అపవాది మోసం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఘటసర్పం ఎవడన్నమాట? అపవాది. ఘటసర్పం ఎవరు? అపవాది. అపవాది అనేవాడు రోమా ప్రభుత్వానికి తన అధికారం ఇచ్చాడనమాట. అంటే తనకి ఏముంది ఉద్దేశం? అపవాదికి ఏంటి రోమా ప్రభుత్వంతో కలవడానికి కారణం ఏంటి? రోమా ప్రభుత్వంతో ఎందుకు చేతులు కలిపాడు? కారణం ఉంటుంది కింద చదివితే మనం. అంతేనా? రైట్, చదివితే మనకు అర్థమవుతుంది. ప్రభుత్వంలో కొంత నష్టం కలిగింది అన్నమాట. కాబట్టి ఆ మృగం చుట్టూ భూ ప్రజలు అంటే రాజకీయం చుట్టూ జనాలు వెళ్తారా వెళ్ళరా? ఆ రాజకీయాన్ని చుట్టూ అంటే ఇప్పుడు ప్రభుత్వాల వెనకాల కూడా జనం వెళ్తారా వెళ్ళరా? ఆ మన ఓట్ల అవసరంలో వెళ్ళారు వెళ్ళగా. అలాగే రోమా ప్రభుత్వం ఎంత జనాల్లో విస్తరించున్నారన్నమాట, అది వెళ్తున్నారన్నమాట. ఆ మృగానికి అధికారం ఇచ్చినందున అంటే అపవాదికి లోబడ్డారు. ఎవరు? అక్కడ రోమా ప్రభుత్వంలో ఉన్న ప్రజలు. మరియు వారు అంటే ఈ రోమా ప్రభుత్వంతో సాటి ఎవరు? రవి అస్తమించిన సామ్రాజ్యం అని పేరు దానికి. అదేనా? ఇప్పుడు మన ప్రభుత్వాలను చూస్తే లోకంలో మా ప్రభుత్వం తిరిగే లేనిది అని చెప్పేసి
పది సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అని చెప్పేసి అర్థమైందా? ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటే చెప్పు కదా, కానీ నియమించేది ఎవరో, ఈ ఎంతవరకు నియమించేది ఎవరో, దేవుడే అనమాట. కాబట్టి ఆ ప్రభుత్వం ఏమంటుందా, ఏం చెప్పుకుంటుంది, అంటే ప్రజలు ఏమంటున్నారు, ఈ ప్రభుత్వానికి సాటి ఎవరు అంటున్నారు అని. అంటే కాబట్టి ఈ ప్రభుత్వము అంటే రామా ప్రభుత్వం చాలా గొప్పది, దీనికి సాటి లేరు, ఇంకెవరు ఈ ప్రభుత్వాన్ని పడదోసే వాళ్ళు ఎవరో లేరు అని చెప్పేసి. ఈనాడు రాజకీయ సంబంధమైన వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారో ఆనాడు కూడా అలాగే మాట్లాడుకున్నారు అక్కడ ఉన్న ప్రజలు, వాళ్ళు క్రైస్తవులు కాదు, భక్తిహీనులు. అది ఏంటి, రామా ప్రభుత్వంతో యుద్ధం చేయగలవాడు ఎవడు అని చెప్పుకుంటూ ఆ మృగానికి నమస్కారం అంటే ఆ ప్రభుత్వానికి లోపడ్డారు. డంబర్ మాటలు దేవదూషణ అంటే ఇప్పుడు దేవుని దూషించడానికి నోరు తెరిచింది అనమాట. ఎవరు? రామ ప్రభుత్వం. డంబర్ మాటలు దేవదూషణ దానికి నోరు ఇవ్వబడింది. మరియు అంటే 42 నెలలు కొద్ది కాలం, కొద్ది కాలం అనమాట, శ్రమపరిచే కాలం. 42 నెలలు అంటే 3 సంవత్సరాలే, శ్రమపరిచే కాలాన్ని 42 నెలలు అన్నారు అనమాట. అంటే కొంతకాలము అదే అన్నది, కొంతకాలము శ్రమ పెట్టే పరిస్థితిని దేవుడు అవకాశం ఇచ్చాడు అనమాట. కనుక దేవుణ్ణి దూషించుటకును ఆయన నామాన్ని, ఆయన గుడారాన్ని అంటే క్రైస్తవుడిని అదనమాట. కాబట్టి ఇప్పుడు రోమా ప్రభుత్వం డొమినేషన్ కాలానికి వచ్చేటప్పటికి ఏం చేసిందంటే దేవుణ్ణి, ప్రజల్ని దూషించడానికి తన్నోరు తెలిసిందంటండి. పరలోకలు ఉన్న వాళ్ళందరినీ ఆయన గుడారాన్ని అది పరిశుద్ధులు ఎవరు? క్రైస్తవులు. పరిశుద్ధులు ఎవరు? క్రైస్తవులు. చూడండి, పరిశుద్ధులు పరిశుద్ధుల మీద యుద్ధం చేయటం అంటే క్రైస్తవుల మీద యుద్ధం చేయటం, ఏది రామా ప్రభుత్వం ప్రయత్నం అనమాట. కాబట్టి పరిశుద్ధుల పైన యుద్ధం చేయటం, ప్రతి వంశం మీద, ప్రతి ప్రజ మీద, ఆయా భాషలు మాట్లాడేవారి మీద, ప్రతి జనం మీద అధికారం దానికి ఇవ్వబడింది రామా ప్రభుత్వానికి. భూమివాసులు అందరూ జగదుత్పత్తి మొదలుకొని బోధింపబడి ఉన్న ఎవరి పేరు రాయబడలేదో అనగా క్రైస్తవుడు ఎవడవలేదో వాడు ఏ మృగానికి, రామా ప్రభుత్వానికి నమస్కారం చేశాడు. ఇప్పుడు చైన్ వాడి గత ఏంటి? చంద్రక మేషగా పెట్టిన వాళ్ళు అదయన్నాను, ప్రభుత్వం నియమించిన దానికి నమస్కారం చేయకపోతే ఏంటి గతి? అగ్నిగుండం. ఆ రాజు నిర్ణయించింది ఏంటి? అగ్నిగుండం. ఇప్పుడు ఈ రామా ప్రభుత్వం నిర్ణయించింది అంటే చూడండి, అక్కడ ఎవడైనాను చెవి గలవాడైతే వినుగాక. అంటే ఇప్పుడు రామా ప్రభుత్వం యొక్క మతానికి నమస్కారం చేయలేనటువంటి చెరలు వేయటం, చెరపట్టాల్సిన వాడు క్రైస్తవులు చెరపట్టడం, చెరలోకపోతాడు. ఏం చేస్తున్నారనమాట, ప్రభుత్వం క్రైస్తవులు లోబడపోతే ఖడ్గం చేయాలి చంపేయటం. కాబట్టి చెరకు వెళ్ళాలి, ఖడ్గం చేయాలి, ఖడ్గం చేసి చంపడాలి. అది మొదటి అధ్యాయం 10వ వచనంలో పద్మాసు ద్వీపంలో పరవాస అవటానికి కారణం అదైన, ఇప్పుడు ఈయన ఎఫెసి ప్రాంతంలో నివసిస్తున్న ఆయన ఈ డొమినేషన్ కాలానికి వచ్చేటప్పటికి పద్మాసు ద్వీపంలో ఎందుకు ఆయన పరవాస అయ్యాడు? పద్మాసు ద్వీపం చుట్టూ నీరు, మధ్యలో భూభాగం. అలాంటి దాంట్లో ఎవరిని ఎవరంటే అలాంటి దాంట్లో ప్రభుత్వం అక్కడ పెట్టాల్సిన అవసరం వచ్చిందంటే క్రైస్తవుల్ని బలపరుస్తూ క్రైస్తవుని ప్రోత్సహిస్తున్న ఆయన్ని పట్టుకెళ్ళి ఏం చేసిందంటే పద్మాసు ద్వీపంలో పడేసింది. అంటే చెరకెళ్లాల్సిన వాళ్ళు చెరకెళ్ళిపోయారు, అదైన చెరకెళ్లాల్సిన వాళ్ళు చెరకే నియమించింది అదైన.
ఇప్పుడు ఖడ్గం చేత చంపబడ్డారనమాట. ఆ రామభద్రుడు గారు క్షమించి ప్రకటన కన్నా 6-9 పడి వచ్చినారు కాబట్టి ఖడ్గం చేత చంపబడ్డారు. ఈ రోమా ప్రభుత్వం చేత ఖడ్గం చేత చంపబడ్డారు. రోమా ప్రభుత్వం చేత చెరలో కట్టబడ్డారు. ఎవరు? క్రైస్తవులు. ఎందుకు? రోమా ప్రభుత్వానికి లోబడలేదు కాబట్టి. రోమా ప్రభుత్వానికి లోబడలేదు కాబట్టి. అదేంటి, ప్రభుత్వానికి కాదు వాళ్ళ మతానికి లోబడలేదు. అబ్బాయన్న చెద్దరి మెషకి అభిజ్ఞ వాళ్ళు ఆయన నియమించిన విగ్రహానికి నమస్కారం చేయలేదు కాబట్టి రాజు అగ్నిగుణాన్ని పడేయమని చెప్పాడు. అలాగే ఇక్కడ ఈ కైసరు ఈ డొమిషన్ అనే చక్రవర్తి ఏం చేశారంటే క్రైస్తవుల్ని కొంతమంది చెరలోకి, కొంతమందిని బాగా తిరుగుబాటు చేసేవాళ్ళని అందరినీ చాలా మందిని, అంటే తన తన మతానికి తన ప్రభుత్వానికి లోబడలేని వాళ్ళందరినీ కూడా చిరఛేదనం చేయబడేదన్నమాట. చిరఛేదనం చేస్తున్నారనమాట. అప్పుడు చదవండి ఒకసారి 6:9 వచ్చింది. ఆయన 5వ ముద్ర ఎత్తినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాను ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వదింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చక అది అంటే ఖడ్గం చేత వధించారు కదా క్రైస్తవుని, ఖడ్గం చేత వధించేవారు కదా, ఆ మా రక్తం నిమిత్తం ఎందాక నువ్వు ప్రజ్ఞ చేయకయుండు అన్నది. అదేనా దోడనా అంటే ప్రస్తుతం యోహాను కాలంలో జరుగుతున్న సందర్భం పరిస్థితులు ఏంటన్నమాట, ప్రభుత్వము అపవాది ప్రభుత్వం చేత క్రైస్తవుని హింసపెట్టింది అంటే అపవాది క్రైస్తవుల్ని రోమా ప్రభుత్వం చేత హింసపెట్టిందన్నమాట. చెర ఖడ్గం, తన మతానికి నమస్కారం చేయడానికి వాళ్ళు చెర ఖడ్గం అనమాట. చెరలో వేయటమా, జైల్లో పెట్టడమా, లేదా ఖడ్గం చేత చంపేయటమా, ఇవి జరుగుతున్న టైంలో ఇవి జరుగుతున్న పరిస్థితులు జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు దాని అంతం ఏంటి అంటే ఏంటి అడిగారు అనమాట. ఏది దేహం విడిచిపెట్టిన పరిస్థితులు ఖడ్గం చేత రక్తం ఖడ్గం చేత చంపబడిన వాళ్ళు క్రీస్తు కొరకు తమ ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళ ఆత్మలో భూమి మీద ఉన్న వారిని భూనివాసులు ఎందుకు ఇంకా పెద్దదండం చేయకుండా ఉన్నాం మా రక్తాన్ని బట్టి అని చెప్పేసి మాట్లాడారు. అంటే రక్తం పరిశుద్ధులు రక్తాన్ని వెలికిస్తే దేవుడు పెద్దదండం చేస్తాడా? రైట్, చేస్తాడు. చేస్తాడా? చేస్తాడు. మత్తయి సువార్త 23:35-36 తర్వాత ప్రతిదండం చేస్తాడు. పరిశుద్ధులు రక్తం ఒలికించబడితే ప్రతిదండం చేస్తాడు. పరిశుద్ధులు రక్తం ఒలికించబడితే ప్రతిదండం చేస్తాడు. పరిశుద్ధులు రక్తం ఒలికించబడితే ప్రతిదండం చేస్తాడు. మత్తయి సువార్త 23:35-36 చూడండి ఒకసారి. నీతి మంతుడైన హేబెలు రక్తం మొదలుకుని బలిపీఠానికి దేవాలయానికి మధ్య మీరు చంపిన బరికే కుమారుడు జకర్య రక్తం వరకు భూమి మీద చిందించబడిన నీతి మంతుల రక్తం అంతయు మీ మీద కూర్చును. అంటే ఉగ్రత అనమాట. అంటే రక్తం పరిశుద్ధులు రక్తాన్ని చిందించినందుకు దేవుడు ఉగ్రతని రప్పిస్తున్నాడని చెప్పాడు. ఎవరికి? శిష్యులకి. ప్రభు భూమి మీద ఉన్న దినాల్లో అదే అండి. అంటే పరిశుద్ధులు రక్తం చిందించడం బట్టి దేవుడు ఏం చేస్తాడనమాట, ప్రతిదండం చేస్తాడనమాట. అదైనా అదోలేదా? ఇప్పుడు క్రైస్తవులు హింసించబడుతున్నారు. కారణం ఏంటంటే క్రైస్తవులు అనేవాళ్ళు మా ప్రారంభం నుంచి బాధలు పడుతూనే వస్తున్నారు, ఇబ్బందులు పడతారు. అవునా కాదా? ఏది అపోస్కారమో 2 అధ్యాయాలు క్రైస్తవులు అయ్యారు, 4 అధ్యాయంలో శాస్త్ర పరిచయాలు క్రైస్తవులు పట్టుకుని పెద్దలను పట్టుకుని అపోస్తులను పట్టుకుని ఏం చేశారంటే మీరు యేసు నామాన్ని బట్టి మాట్లాడకూడదన్నారు. అవునా?
యేసు నామాన్ని బట్టి మీరు మాట్లాడకూడదని చెప్పడం జరిగింది. స్టెఫాను చంపించేశారు, క్రైస్తవుని హింస పెట్టారు, అపోస్తలులు ఎందుకు చెదిరిపోయారు చాలా మంది. సరే, అన్యజనులో సువార్త ప్రకటించబడింది. అన్యజనులో సువార్త ప్రకటించబడితే అన్యజనులోనూ కూడా ఆ క్రైస్తవుని వాళ్ళని ఇబ్బందులు పెట్టారు. అది తెసలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పౌలు ప్రస్తావించారు. తెసలోనికి రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో తెసలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున దేవుని సంఘాలు పౌలు నడుచుకున్న వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినటువంటి శ్రమలే మీరు మీ సొంత దేశం అనుభవించబడి అదనమాట. అంటే యేసుక్రీస్తు వారు చెప్పారు కదా లోకాసు 9:26-27 ఎవడైనా నన్ను వెంబడించాలనే తన సిలువును ఎత్తుకుని వెంబడించమన్నాడు. లోకంలో మీకు శ్రమ అన్నాడు. అదే లోకంలో మీకు నా నిమిత్తం మీ మీద అబద్ధంగా మాట్లాడినప్పుడల్లా, లేకపోతే హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాట్లాడాలి పలికినప్పుడు మీరు ధన్యులని Matthew 5:9-11 చెప్పడం జరిగింది. అంటే ఒక లోకంలో ఉన్నవాడు, లోక సంబంధిగా బతికేవాడు క్రైస్తవుడైతే అతను శ్రమలు కలుగుతాయి. అవునా? ఇప్పుడు క్రైస్తవునికి ఏం కలిగింది? మొదటి శ్రమలు ఎలా కలిగినాయి? యూదుల వల్ల శ్రమలు కలిగినాయి. అవునా? యూదుల్లోని క్రైస్తవులు వాళ్ళు యూదుల వల్ల కలిగినాయి. అపోస్తలుల 10వ అధ్యాయంలో తెస్సలోనిక ప్రాంతానికి వచ్చినప్పుడు అన్యజనులను క్రైస్తవులంటే వాళ్ళు శ్రమలు కలిగినాయా లేదా? అందుకే కదా తెస్సలోనిక 3వ అధ్యాయంలో మీకు ఆల్రెడీ క్రైస్తవులు అయితే శ్రమలు కలుగుతాయని చెప్పామని చెప్పారు వాళ్ళు. అవునా? కాబట్టి మొదటి క్రైస్తవుడు ఎప్పుడైతే మనం గత పాపం నుంచి విడుదల పొంది, అనగా యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి మనం ఎప్పుడైతే క్రైస్తవులమేమో మన క్రైస్తవులుగా బ్రతుకుతున్నప్పుడు లోక సంబంధులు మనల్ని హింస పెడతా ఉంటారు, మనకి బాధలు కలిగిస్తూ ఉంటారు, ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు అన్నమాట. అది ఆనాడని ఈనాడని అయితే ఇక్కడ శ్రమ తీవ్రత అయింది. నీరో చక్రవర్తి కాలంలోనూ పాడు పూసి క్రైస్తవుల్ని నీరో చక్రవర్తి చాలా హింసలు పెట్టాడు. అతను తను తన యొక్క తన నివాసంలోనే రోమపట్టణంలో తను తను తన ఇల్లు కంటించుకుని చనిపోయాడు ఆయన. అదైన అలాగనే క్రైస్తవుల్ని హింస పెట్టిన రాజులు ఉన్నారన్నమాట. ఆ రాజుల్లో కొంతమంది ఈ డొమేషన్ కాలానికి వచ్చేటప్పుడు ఈ డొమేషన్ ఏం చేశారంటే కొద్ది క్రూరంగా అపవాది తోడయ్యారు కదా, అపవాది తోడవుతుందో కొద్ది క్రూరంగా ఇది మృగమే, ఈ ప్రభుత్వమే క్రూరమైంది. క్రైస్తవుల్ని ఏం చేశాడంటే చెరకి జైలుకేసి జైల్లో పెట్టేయటం లేదా చంపేయటం, ఇవి రెండు జరుగుతున్నాయి. అప్పుడు క్రైస్తవులకి ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది మొదటి శతాబ్దం అక్కడ ఉన్న స్థానిక సంఘాలకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఏమనిపిస్తుంది? దేవుడు పట్టించుకుంటున్నాడా లేదా? ఇలాగే జరుగుతుందా క్రైస్తవం అనేది? క్రైస్తవానికి ఇలాగే జరుగుతుందా? దీని అంతమేంటి అని చెప్పేసి ఆలోచన వస్తుంది. అవునా? కాబట్టి స్థానిక సంఘాలని ఈయన బలపరచబడ్డానికి ఆల్రెడీ ఈ సంఘటనలు ఇలా జరుగుతాయని చెప్పేసి దానిలో గ్రంథంలో 7వ అధ్యాయంలోనే ఒక 4వ మృగంలో ఒక కొమ్ము ఏమవుతాడంటే గర్విష్ఠుడై ఉండి దైవ సంబంధమైన కార్యక్రమాలను అడ్డుపడతాడని చెప్పేసి ఆల్రెడీ ప్రవచనంలోనే ఉంది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో నాలుగో మృగం గురించి చెప్పినాడు. ఇనుపు దంతాలని ఇప్పుడు మనం ప్రకటన కన్నా 13వ అధ్యాయంలో అనమాట. ఆ నాలుగో జంతువు ఏమైందని నేను తెలుసుకొని కోరుతున్నాను. అది ఎన్నటికీ భిన్నమగు మిగులు భయంకరమైన
సమస్తము పగలగొడుతూ మింగుతూ మిగిలిన దాన్ని కాళ్ళ కింద అనగదొచ్చు ఉండండి. మరియు దాని తలపైన 10 కొమ్ముల సంగతి వాడి మధ్య నుండి పెరిగి 3 కొమ్ముల్లో కొట్టువేసి కన్నుల్లో గర్వంగా మాట్లాడినోడు కదా, ఆ వేరొక కొమ్ము సంగతి అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతి విచారించుకుని, అంటే ఈ డొమిషన్ చక్రవర్తి సంబంధించింది అనమాట. అప్పుడు అదే ఆ రాజుల్లో ఒకడు అనమాట ఇది, అవునా, రోమా ప్రభుత్వంలో ఆ యొక్క కైసర్లో ఒకడు అనమాట. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేయొచ్చు. ఇప్పుడు మన 13 అధ్యాయం చదివామా, పరిశుద్ధులతో ఏం చేస్తాడు ఆ మృగం, పరిశుద్ధులతో యుద్ధం చేసిందా లేదా? ఆ అంటే పరిశుద్ధులతో యుద్ధం చేయటం అంటే ఏదో కర్రలు కటార్లు కాదు, క్రైస్తవానికి భిన్నమైన విధానాన్ని నడిపించింది అనమాట. దానికి అంగీకరించలేదు క్రైస్తవులు. మిమ్మల్ని ఎవరైనా విగ్రహం నమస్కారం చేయమంటే చేస్తారా? అవునా, చేస్తారా? చేయరు కదా. మరి ప్రభుత్వం నమస్కారం చేయమంటే చేస్తారా? మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు చేస్తారా? చేయరు. వాళ్ళ జీవితం నిత్యత్వం కొరకు తమ జీవితాలని త్యాగపూర్తిగా జీవించిన వాళ్ళలో. అందువల్ల ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేయొచ్చు, వాళ్ళు గెలిచింది ఆయన కొంతకాలం, 42 నెలలు అంటే కొంతకాలం అదయంగా 42 నెలలో పరిశుద్ధితో యుద్ధం చేసి వాడిని గెలిచింది ఆయన. ఆ మహావృద్ధుడు వచ్చి ఎవరు, తండ్రి అయిన దేవుడు, ఆ మహోన్నతిని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు, అంటే పరిశుద్ధుల రక్తాన్ని బట్టి ఏముందనమాట తీర్పు, పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగూ జరుగును. అదయంగా ఇప్పుడు భవిష్యత్తు విషయాలను దేవుడు ఇక్కడ చెప్పేశాడు, కానీ ఆనాడున్న క్రైస్తవులకు ఆ సంగతులు వాళ్ళకి గ్రహించలేదనమాట. అంటే గ్రహించలేదు కాబట్టి వాళ్ళు చెరలోకి వెళ్ళిపోవడము, చర్చాగనాలు చేయబడము, ఇవన్నిటిని గ్రహించి దీని అంతం ఏంటి అనేది ఆలోచించే వాళ్ళ ఆలోచన కలిగి ఉండొచ్చు. దాన్ని బట్టి ఆయన ఏమన్నారంటే చూడండి, అక్కడ ఆయన మహావృద్ధుడు వచ్చి మహోన్నతిని పరిశుద్ధులు తీర్పిచ్చే వరకు అలాగే జరుగును, కానీ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధుడు రాజ్యం చేయదు. అర్థమైనా? తర్వాత ఆయన ఏం చేస్తాడు, 25, రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడుతూ మహోన్నతుని భక్తులను నలగొట్టును. మహోన్నతుని భక్తులను నలగొట్టును, నలగొట్టాడు కదా మరి యోహాను గారు చివరి కాలంలో. అతడు పడ్డ కాలాన్ని న్యాయ పద్ధతులు నివారణ చేయబోనుకును, వారు కాలము అర్ధకాలము అతని వశంలో ఉంచబడతారు. అర్థమైనా? అతని అధికారం నశింపజేయుటకు నిర్మూలన చేయుటకు తీర్పు విధించబడి కనుక అది కొట్టివేయబడును. అంటే దేవుడు పరిశుద్ధుల యొక్క రక్తాన్ని బట్టి, పరిశుద్ధుల రక్తం చిందించిన దాన్ని బట్టి ఆ ప్రభుత్వానికి దేవుడు ఏం చేశాడనమాట, తీర్పు తీరుస్తాడనమాట. అంటే ఏం జరిగింది, ఎందుకు రాయబడింది ఈ ప్రకటన గ్రంథం అంటే, క్రైస్తవులు రోమా ప్రభుత్వం చేత చరణం చిరఛేదనాలు చేయబడుతున్న కారణం చేత, ఈ చిరఛేదనం చేయబడిన వారికి పరిశుద్ధుల రక్తాన్ని బట్టి దేవుడు కొద్ది కాలంలో తీర్పు తీర్చబోతున్నాడు అని వారికి తెలియజేయడం జరిగింది. పంతొమ్మిది అధ్యాయం ప్రార్థన గానం 2 రాసుకోండి. అక్కడ భవిష్యత్ కాలం అంతే, అక్కడ భవిష్యత్ కాలం అంతేగాని ఏప్రిల్ 2 రాకల్లో కాదు, అక్కడ భవిష్యత్ కాలానికి సంబంధించి చూడండి. ప్రార్థన గానం 19:2 చదవండి. అక్కడ అడిగారు, అవునా, ఆరాధ్యాలు అడిగారు కదా, నాయన ఏంటి పరిస్థితి అని. దేవుడు ఏం చేశాడు, తీర్పు తెచ్చాడు. అంటే పరిశుద్ధుల రక్తాన్ని బట్టి దేవుడు రోమా ప్రభుత్వానికి తీర్పు తీర్చాడు. అంటే అటువంటి దాన్ని నాశనం చేశాడనమాట. అప్పుడు పరిశుద్ధులైనటువంటి వాళ్ళు
వారి పరిస్థితి ఏమై ఉందో తెలియపరచాడు అన్నమాట. కాబట్టి మొదటి శతాబ్దంలో రోమా ప్రభుత్వం చేత క్రైస్తవులు హింసించబడుతున్న సమయంలో వారికి అభయముగా వారికి భవిష్యత్తులో జరగబోయే సంగతులన్నీ కూడా, భవిష్యత్తులో రోమా ప్రభుత్వానికి గతి ఏమవుతుంది, పరిశుద్ధులు లేదా క్రైస్తవం అనేది ఎలా విస్తరిస్తుంది, అదే క్రైస్తవం అనే దాన్ని ఆఫ్ చేయడానికి అవకాశం లేదు, అది క్రైస్తవం ఎలాగా ముందుకు సాగుతుంది, క్రైస్తవుని ఉంచబెట్టిన ప్రభుత్వం అనేది ఎలా ఆ ప్రభుత్వం అనేది నాశనం చేయబడుతుందో చూపించటం, అనగా ఆ దర్శనం ద్వారా చూపించి రాయించాడు. క్రైస్తవుని ఆదరించడానికి, అదే శ్రమ అనుభవిస్తున్న క్రైస్తవుల్ని, క్రైస్తవు యొక్క ఉనికి, క్రైస్తవు యొక్క కొనసాగింపు, అదే క్రైస్తవుని హింసపెట్టిన ప్రభుత్వం యొక్క నాశనము, నాశనాన్ని వివరించాడు, తెలియపరచాడు అన్నమాట. అది దర్శన భాషలో వివరించాడు, ఒక ఏజియల్ గ్రంథం లాగా, ఒక దానియల్ గ్రంథం లాగా దర్శనపు భాషలో సంగతులను వివరించాడు, సంగతుల్ని వివరించాడు దర్శన భాషతో, దర్శన భాషతో వివరించాడు. దాన్ని అపోకలిప్టిక్ అంటారు. దర్శనపు భాష శైలిలో వివరించబడింది ప్రకటన గ్రంథం. అదైనా రాయబడింది ఎందుకంటే అక్కడున్న క్రైస్తవుల్ని, అక్కడున్న క్రైస్తవులు అనుభవిస్తున్న వారు అనుభవిస్తున్న శ్రమలను బట్టి వారిని ఆదరించడానికి, రోమా ప్రభుత్వం యొక్క హింసిస్తున్న ప్రభుత్వం యొక్క గతి ఏమవుతుందో, దానికి ఎలా తీర్పు తెచ్చబడుతుందో, అదైనా అది భూమి మీద లేకుండా మృగం ఎలా తీసివేయబడుతుందో, పరిశుద్ధుల యొక్క విజయం అనగా పరిశుద్ధులు ఎలా విజయమే ఎలా కొనసాగించబడతారో, ఆ పరిస్థితులను బట్టి రాయబడింది అన్నమాట. అది అభయం, అభయం అన్నమాట, ఒక ఆదరించడానికి రాయబడింది అన్నమాట. ఇప్పుడు ప్రార్థన గ్రంథం మొదటి శతాబ్దంలో క్రైస్తవులు అనుభవిస్తున్న శ్రమలు బట్టి వారిని ఆదరించడానికి రాయబడింది ప్రార్థన గ్రంథం. అందువల్ల యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం వర్ణించబడింది ఇందులో. అంటే ఆయన మృతులను సమాధి చేయబడి తిరిగి లేపడ్డారు, ఆయన జయించుకుంటూ, అంటే ఆయన్ని ఆయన విజయము ఆయందే, ఆయన సంఘాంది విజయం సాయింది, ఆయన సంఘాంది. కాబట్టి అక్కడ ఉన్న రోమ ప్రభుత్వ రాజుల్ని గెలిస్తాడు ఆయన, విజయం ఆయందే, ఆయన సంఘము సురక్షితంగా ఉంటుంది అని చెప్పేసి అక్కడున్న స్థానిక సంఘాలను బలపరచడానికి, ఆదరించడానికి రాయబడింది అన్నమాట. ఇందులో మర్మం ఏమి లేదే, ఇందులో ఏం లేదు, మర్మం ఏమి లేదు. ప్రకటన అంటే ఆ పుస్తకం పేరే బయలుపాటు. ఎలా బయలుపరిచాడో మొదటి అధ్యాయంలో మనకు తెలియజేశాడు, అది మొదటి వచనాల్లో. అవునా, దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా తన దూత ద్వారా వ్యవహానికి ప్రత్యక్షపరిచిన సందేశం మొదటి శతాబ్ద కాలానికి సంబంధించింది, అని పరిశుద్ధులు రక్తం చిందించబడితే దేవుడు ప్రార్థన చేస్తాడు, కంగారు పడొద్దు, వేచి ఉండండి, ఓచుకోండి. ఇప్పుడు చదవండి 13వ అధ్యాయంలో లాస్ట్ వచ్చిన చెరకి వెళ్ళేవాడు, చెరకి ఖడ్గం చేత చంపబడేవారు, ఖడ్గం చేత ఈ విషయంలో పరిశుద్ధుల యొక్క ఓర్పు, అది విశ్వాసం, నీకు విశ్వాసం ఎంత ఉందో, నీకు అసలు ఓర్పు ఉందో లేదో తెలియాలంటే క్రైస్తవుకి ఏముండాలి, శ్రమలో ఉండాలి. శ్రమల్లో నీ విశ్వాసం ఎంతో, శ్రమల్లో నీ ఓర్పు ఎంతో అప్పుడు తెలియజేయబడతాయి, ఊరికనే మాటల ద్వారా తెలియజేయబడదు. అందువల్ల పరిశుద్ధులు ఓర్పు, శ్రమలు. కాబట్టి అన్ని అనుభవిస్తున్నారు, ప్రభుత్వం చేత అన్ని బాధలు అనుభవిస్తున్నారు. ఆ బాధలు అనుభవించే వారు కంగారు పడద్దు, దేవుడు ప్రతిదండం చేసే ఒక దినం ఏర్పడి కంగారు పడొద్దు అని చెప్పేసి అభయం ఇచ్చి
వాస్తవాల్ని ఆలంకారిక భాషలోను దర్శన భాషలో వివరించారన్నమాట. వాస్తవాలను దర్శన భాషలో అలంకారికంగా రూపకాలంకారంలోనూ వర్ణించారన్నమాట. అదైనా దోన్ లేదా రైట్?